నాకు అనిపించింది దశాబ్దాల క్రితం దేవరకొండ బాలగంగాధర తిలక్ తణుకులో కూర్చొని దేవుడా నా దేశాన్ని రక్షించు, పెద్ద మనుషుల నుంచి పెద్ద పనుల నుంచి ఎందుకు రాసుంటారా అని చెప్పి నేను ఆలోచిస్తే, పెద్ద మనుషులు ముసుగులో ఉండి దేశాన్ని దోచేస్తున్న మనుషులు అప్పటి నుంచి ఇప్పటి దాకా కంటిన్యూ అవుతా ఉన్నారు. వీరి నుంచి దేశాన్ని రక్షించు. ఎవరిని రక్షించాలంటే దేశం అంటే యువత కలల కనిజాలు. రాజకీయ నాయకులు రక్షించు అని చెప్పి తణుకు నుంచి వేడుకున్నాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. మీకు జనసేన మీ అందరికి ఎంతవరకు తెలుసో తెలీదు, నేను ఎందుకు ఇలా పిడికిలు బిగిస్తానని చెప్పి దీని అర్థం తెలుసా మీకు? పిడికిలు కలిసి చిన్నప్పుడు మనం కచ్చదుకున్నాం కదా, అందరం కలిసి ఉంటేనే సమష్టిగా విజయం సాధించగలం. జనసేన పిడికిలు గుర్తు ఎందుకు వాడుతుందంటే, సమష్టి కృషి, కులాల తాలూకు సమైక్యత, అందరి శ్రమశక్తి, అందరి కృషి, అన్ని ప్రాంతాలు ఒకలా ఉండాలి, అన్ని ప్రాంతాలకి సమానమైన న్యాయం జరగాలి, అందుకని మాట్లాడతాను. ఇవి కానీ తెలుగుదేశం పార్టీ సింబల్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 2 వేళ్ళు చూపిస్తారు. జనసేన పిడికిలు చూపిస్తుంది. జనసేన పిడికిలు చూపి దేశం బాగుండాలంటే అన్ని కలిసి కట్టుగా ఉండాలి, దాని నుంచి తీసుకున్నాను ఈ పిడికిలి. పిడికిలితో అన్నం తింటాం, 2 వేల అన్నం తినం, ఇట్లా ఫోర్క్ లాగా పిడికిలతో కలిపి అన్నం తింటాం. పార పట్టుకోవాలంటే పిడికిలతోనే పార పట్టుకోవాలి. ఆత్మరక్షణ చేసుకోవాలంటే పిడికిలే బిగించాలి. అన్నా నువ్వు అంటే నాకు ప్రేమ అని చెప్పి ఇలా గుండెలకు ఇలా కొట్టుకుంటాం, ఇలా కొట్టుకో అన్నా నువ్వు అంటే నాకు ఇష్టం. జనసేన కూడా అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మీరంటే నాకు ప్రేమ అని చెప్పి ఇలా గుండెలో కొట్టుకుంటాం పిడికిలు బిగించి. కానీ ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ, నేను వారు తప్పని చెప్పట్లా, వారి విధానం చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 2 ఏళ్ళు చూపిస్తారు? బాబు తెలుగుదేశం అంటే 2 వేళ్ళు అంటే, ఒకటి ముఖ్యమంత్రి గారు, 2 లోకేష్ గారు, మీ ఇద్దరే. తెలుగుదేశం పార్టీ అంటే మొత్తం కూడా కాదు, లోకేష్ గారు ముఖ్యమంత్రి గారే. మీరందరూ సంపడండి, మేమిద్దరం బాగా ఆనందంగా ఉంటాం. మేమిద్దరమే, మీరందరికీ మీకు మనందరి శ్రమ అంటే వాళ్ళకి ఎందుకంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జేబులో నుంచి ఇలా తీసి జేబులోంచి డబ్బులు ఇస్తాం. కానీ ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళే కదా, అందుకని పాప 2 ఏళ్ళతో తీసే లోపలికి డబ్బులు రావు. పిడికిల నుంచి వస్తుంది, గుండె లోతుల నుంచి వస్తుంది జనసేన. ఎందుకు మనం పిడికిల నుంచి ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళు ఎందుకు 2 వేల నుంచి ఇవ్వగలుగుతున్నారంటే, పాపం మిగతా 8 వేళ్ళు వారి కుటుంబాల కోసం కావాలి, వారి సిండికేట్ల కోసం కావాలి,
వారి పార్ట్నర్స్ కోసం కావాలి కాబట్టి ప్రజలకు ఇవ్వడానికి ఇబ్బంది. ఏ దేశం గొప్పతనమైనా ఎందుకు మనం మహాత్మా గాంధీ గారికి దండం పెట్టుకుంటాం, ఎందుకు అంబేద్కర్ గారిని స్మరించుకుంటాం, ఎందుకు టంగుటూరి ప్రకాశం మంత్రి గారికి దండం పెట్టుకుంటాం, ఎందుకు భగత్ సింగ్కి దండం పెట్టుకుంటాం, ఎందుకు చంద్రశేఖర్ ఆజాద్ని గౌరవిస్తాం, ఎందుకు ఆంధ్రకేశరిని గౌరవిస్తాం అంటే, ఈ రోజున మనకి దేశం ఉంది. చాలామంది నిస్వార్థ పరులు జీవితాలను త్యాగం చేస్తే ఈ రోజున దేశం వచ్చింది. అలాగా మన తణుకులో అంటే ఏం మాట్లాడుతున్నానంటే, ఎర్రమిల్లి రామనాథ భవనం తెలుసా అని అడిగాను అందరిని. ఎర్రమిల్లి రామనాథ భవనంలో మన తణుకులో ఉన్నది ఈ రోజున శిథిలావస్థకు వెళ్ళిపోయింది. మన తణుకు చరిత్రలో ఎర్రమిల్లి రామనాథ భవనంలో స్వతంత్ర ఉద్యమానికి కావాల్సిన స్ఫూర్తి పోరాటం తణుకులో ఎర్రమిల్లి రామభవనంలో జరిగింది. ఈ రోజున అది శిథిలం అయిపోతా ఉంటే దానిని పట్టించుకోవడానికి నాదులు లేడు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రి గారికి లేదు, లోకేష్ గారికి తెలియదు. పాపం డబ్బులు లేవు దానికి కూడా, ఎందుకంటే రెండేళ్ళే, రెండు లోపల డబ్బులు అయిపోయాను. కానీ డబ్బులు ఇవ్వడానికి 2000 వస్తాయి, కానీ ఒక ఎమ్మెల్యే, తణుకు ఎమ్మెల్యే, ఆయన పేరు చెప్పడం కూడా అనవసరం అనుకుంటున్నాను, పోలీసుల మీద దాడి చేయడానికి మటుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరేమన్నా చట్టానికి అతీతులా? మీరు మీరు లా మేకర్స్, మీరు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసేవాళ్ళు, చట్టాలను అతిక్రమించే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమో మహిళా అధికారుల మీద కొడతాడు, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమో పోలీసుల్ని కాలాలు పట్టుకుంటాడు. దేనికి పోలీసులు ఉంటే, ఎమ్మెల్యే అయితే ఏంటి, తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే పోలీసులను ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తారు ఎమ్మెల్యే. డిఎస్పీ డిఎస్పీ ఎస్పీలు పోవాలంటారు. నేను ఇలాంటి దోపిడీ రాజ్యం, ఇలా దౌర్జన్య రాజ్యం కోసం నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలా. అలా దౌర్జన్యాలు దోపిడీలు వైఎస్ఆర్సీపీ చేస్తుందా, జరగకుండా ఉండాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? మహిళా అధికారులను కొట్టండి, ఎమ్మెల్యేలను కొట్టండి, ఇసుక మాఫియా దోచేయండి, స్థలాలు కబ్జాలు చేయండి. అది చూపించండి, అదేంటి అది? ఇరగవరం కదా, ఎన్ని ఎకరాలు? 300 ఎకరాలు, 700 ఎకరాలు? అది 300 ఎకరాలు, 700 ఎకరాలా? 500? 300 కదా. ఏదో ఎన్ని ఎకరాలు? 350 ఎకరాలు. సరే, ఒక ఎకరం అటు ఇటు అనుకుందాం. అది కూడా నా దృష్టిలో ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ
మీకు పశ్చిమ గోదావరిలో 15కి 15 సీట్లు రావడానికి జనసేన అండగా ఉంది, మర్చిపోకుండా సంగతి. వాళ్ళకి 15కి 15 సీట్లు ఇస్తే ఏం చేశారంటే, మన ఇరగవరం గ్రామంలోకి పోయి కొన్ని 100 ఎకరాలు కబ్జా చేశారు. అది వాళ్ళు చేసిన సమస్య మనకి ఇచ్చింది. పోయి ముఖ్యమంత్రి గారు, మకి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా చేశారు చంద్రబాబు గారిని అడిగితే, ఏం పర్లేదు బాగా చేద్దాం బ్రదర్స్. మేము లాగేసుకుంటాం, దయచేసి రెండోసారి కూడా పెట్టండి మాకు. మరి ఇలాంటి దోపిడీని ఆపగలిగేది ఎవరు? యువత, కలల ఖనిజాలతో చేస్తున్న యువత, దుర్గా వాహిని ఆడపడుచులు, వాళ్ళు పిడికిలు బిగించి ఇలా దోచుకుందామని వస్తే ఇలా ఆపుతారు. జాగ్రత్త. నాకు చాలా బాధ కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీళ్లే. సర్ ఆర్థర్ కాటన్ కి దండాలు పెడతాం, విగ్రహాలు పెడతాం. నా తమ్ముళ్ళకి చెప్తున్నా, ఒకటి ఉంది చాలు, ఎన్ని వేసుకోమంటారు చెప్పండి, చాలు ఒకటి వేసినా. మీ ప్రేమకి సంతోషించాను, వేసిన తువ్వాళ్ళు చాలు, మీరు మెడలో వేసుకోండి. 15కి 15 సీట్లు ఇస్తే 4 సంవత్సరాలు అయిపోయింది. మనం మీరు చెప్పండి, మన తణుకులో ఏ గ్రామానికి పోయినా రోడ్లు ఎలా ఉన్నాయి మీరు చెప్పండి, రోడ్లు బాగున్నాయా? మరి లోకేష్ గారికి నేను ఉత్తరాంధ్రాకి వెళ్తే ఆయన అంటారు, నేను చెప్తాను రోడ్లు అసలు సరిగ్గా లేవంటే ఈ పవన్ కళ్యాణ్ తెలీదు, రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు. మేము 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసామంటాడు. మరి 14,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే మా పశ్చిమ గోదావరి జిల్లాలో, మా తణుకులో, మా ఇరగవరం గ్రామంలో దారి పడిపోతా. ఇంటికి వెళ్ళే దారులు లేదంటే వాళ్ళ హెరిటేజ్ ఫ్యాక్టరీకి పాలు పిండే ఆ బర్రెలను తోలుకుపోవడానికి దానికి రోడ్లు, దానికి రోడ్లు వేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చిన రోడ్లు కూడా వీళ్ళ రోడ్లే. పైగా నాకు అర్థం కాదు, ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూడండి నేను చేశానంటారు, లోకేష్ గారు కూడా నేను చేశానంటారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర కనీసం మా తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పరు, మా ఎమ్మెల్యేలు చేశామని చెప్పరు, మా ఎంపీలు చేశామని చెప్పరు, మేము నేను చేశానంటారు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైనా చూడండి, నేను హైదరాబాద్ను డెవలప్ చేశాను, నేను అమరావతి కడతాను, అదే అలవాటు లోకేష్ గారికి వచ్చింది. నేను చేసేవాడిని అంటే మనం ఏదో అడుక్కునే వాళ్ళలాగా, దారిద్ర్య రేఖ వాళ్ళు దరిద్రం ఉన్నట్టుగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనందరం అడుక్కున్నారు. అయ్యా బాబు ఇవ్వండి అని అంటే, ముఖ్యమంత్రి గారి కుటుంబం మనకైనా స్వాతంత్రం తెచ్చారా? స్వాతంత్ర సమర యోధుల వాళ్ళ కుటుంబం. కొన్ని వాళ్ళు ఆస్ట్రేలియాలో త్యాగం చేశారా? మనకి హెరిటేజ్ ఫ్యాక్టరీ అమ్ముకున్న డబ్బులు మన రోడ్లకైనా వాడారా? మన తణుకు రోడ్లకైనా వాడారా? లేదంటే మన డంప్ యార్డ్ ఉంది, మన చెత్త చెదారం పడేశారు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర. ఉదాహరణకి మన తణుకు నియోజకవర్గం అత్తిలి రైల్వే స్టేషన్లో ఆ డంప్ యార్డ్ కంపు కొడుతూ ఉంటుంది. వాళ్ళు హెరిటేజ్ డబ్బులు దాన్ని చేశారు, ఏమీ చేయరు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఇచ్చాం మీరు చేసేవాళ్ళని. నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే, చిన్నప్పటి నుంచి స్వాతంత్ర సమరయోధుల కథ చదువుకున్నాక, వాళ్ళ జీవితాలు చదువుకున్నాక, వారి త్యాగాల ముందు, వారి త్యాగాల మీద నిర్మితమై ఉంది మన దేశం, మన సమాజం. ఒక్కసారి మన తణుకులోనే ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులు కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూడండి, వారి వారి కష్టాల మీద, వారి మనం ఉన్నాం.
లోకేష్ గారికి ఏం తెలుసు త్యాగం అంటే? ఏం తెలుసు మీకు? ఒక్కసారి లోకేష్ గారు నాతో పాటు రమ్మని చెప్పండి, తీసుకెళ్తాను. భీమవరం డంప్యార్డ్ తీసుకెళ్తాను, చెత్తా చెదారం చేసే చోటుకి. అత్తిల దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ డంప్యార్డ్ తీసుకెళ్తాను, ఎలా ఉందో. మన రోడ్లు తిప్పుతాను, ఎలా ఉన్నాయో. గతుకుల రోడ్లు, ప్రాణాలు పోతున్నాయి రోడ్ల మీద తిరగాలంటే. మరి డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? ముఖ్యమంత్రి గారు ఎంవైయూస్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్తున్నారు. మరి ఆ లక్షలన్నీ ఏమవుతున్నాయి? మరి లక్షలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కి డబ్బులు సంపాదించడమే తప్ప ప్రజలకి ఏదైనా చేద్దాం, రోడ్లు బాగు చేద్దాం. ఇందాక ఉండికి వెళ్ళాను దారిలో, ఇది ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తణుకులో కూడా ఉందనుకోండి సమస్య, తాగునీటి సమస్య. చుట్టుపక్క నాన్న మీరు ఆగాలి, మీరే ఒక నిమిషం. నువ్వు అరుపులు అరిస్తే ఎలక్షన్ బూతుల దాకెళ్ళి ఓట్లు వేస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. కానీ మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడేది మీ ఇద్దరికే చెప్తున్నాను, నీకే చెప్తున్నా. అరుపులు అరిస్తే ముఖ్యమంత్రి అవ్వు. ఒకవైపు అన్యాయం జరుగుతూ ఉంటే అందరూ ఏమంటారంటే, జనసేన సైనికులకి అరుపులు కేకలతో తప్ప వినే శక్తి లేదు. కానీ నేర్చుకోవాల్సింది, ఖనిజాలతో చేసిన యువత అంటుంటే సరదాగా మాట్లాడట్లా. నీ వయసులో కలల ఖనిజాలతో చేసిన యువతది. లోకేష్ గారు అరవరు, వారి ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు అరవరు, సైలెంట్గా డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. మన ఇక్కడ అరుపు పిచ్చి అరుపులు అరుస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి. అరుపులు కాదు, ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ఎలా దోచేస్తున్నారో. ఒక్కొక్క నియోజకవర్గానికి 42 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మన రోడ్లు వేయించకపోతే ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. మనకి నీళ్ళ ప్రాజెక్ట్స్ రాకపోతే డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళకి. మనకి చెత్తా చెదారం బాగు చేయాల్సిన డంప్ యార్డ్ లేకపోతే డబ్బులు వాళ్ళు దోచేస్తున్నారు అక్కడి నుంచి. మళ్ళీ అవే తీసుకెళ్ళి మళ్ళీ మన జీవితాలు మళ్ళీ 2,000-4,000 రూపాయలతో ఓట్లు కొని మన ఓట్లు మన జీవితాలు నిర్దేశిస్తున్నారు. ఎప్పుడు మనం అడుక్కునే వాళ్ళలాగా సిగ్గుండాలి మనకి. ఇంకెంతకాలం ఈ దోపిడి, ఇంకెంతకాలం ఈ దౌర్జన్యం, ఇంకెంతకాలం? మీరు చూడండి, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ 100 కోట్లు దోచుకున్న ఘనుడు అంటారు. వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని 150 కోట్లు దోచుకున్న ఘనుడు అంటారు. అంటే రెండు పార్టీలు, బ్రదర్స్ ప్లీజ్. ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే, ఒకటే వాళ్ళ అబ్బాయి లోకేష్, నేను వాటితో పాటు ఇంకొక అర్థం కూడా ఏంటంటే, నేను జగన్ కలిపి 250,000 కోట్లు దోచుకున్నామని చెప్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే అంత డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది వాళ్ళిద్దరి దగ్గర. మరి 150,000 కోట్లు డబ్బు పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర. మీరు ఎప్పుడైనా విన్నామా మన గాంధీ గారు ఎంత ఏమీ లే? పింగళి వెంకయ్య గారు దారిద్ర్యం చనిపోయారు. మన జాతీయ జెండా ఈరోజు మనం ఎలుగెత్తి చూపించే జాతీయ జెండాని చిహ్నాన్ని చేసిన పింగళి వెంకయ్య గారు గర్భదారిద్ర్యంతో చనిపోయారు. మరి ఈ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? మనందరికీ తీర్చాల్సిన మనకి నీళ్లు పోయాలి. ఉండి గ్రామానికి వెళ్తే మీ ముందున్న మీ 20 మందికి
మీకు అస్సలు బాధ్యత లేదు. మీరు బాధ్యత లేదు మీకు. మీ మీ 20 మందికే అందరూ బాగున్నారు. మీ 20 మంది బాగా. ఎందుకు చెప్తున్నానంటే అరుపులు కేకల వల్ల సమస్యల పరిష్కారం నాకు మీరు ముఖ్యమంత్రి అంటే నేను పెద్ద ఆనందించిన నిజంగా చెప్తున్నాను. చిన్నప్పుడు అనుకున్నాను లోకేష్ గారికి అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోవాలని. చాలా మందికి ఉంటుంది అర్జెంటుగా ముఖ్యమంత్రి అయిపోయి అందరికి ఇలా దండాలు పెట్టి ఇలా ఉన్నాయి. నాకు పాట గుర్తొస్తుంది, ఆత్రేయ గారు రాశారనుకుంటా, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర అని. సో మీరందరూ ముఖ్యమంత్రి అంటే నాకు ఎందుకు ఆనందం ఉండదంటే అది నాకు ఆనందం కాదు, బాధ్యత. రేపొద్దున్న ఒక మాట మాట్లాడితే మీరందరూ కూర్చొని నా తోలు తీసేస్తారు, ఆ రోజు అన్నా కదా ఎందుకు చేయలేదని. అందువల్ల భయం బాధ్యత. చాలా బాధ్యతగా మాట్లాడతాను నేను, జాగ్రత్త, సరదాగా మాట్లాడను నేను. నేను బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి జగన్ గారిని కాదు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కాదు, వారి అబ్బాయి లోకేష్ని కాదు, బాధ్యతగా మాట్లాడే పవన్ కళ్యాణ్, జాగ్రత్త. నేను సరదా కోసం చెప్పలా, 25 సంవత్సరాలు కష్టపడతానంటానికి 150 ఏళ్ళు కష్టపడితే స్వాతంత్రం వచ్చింది. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లానే ఉదాహరణ తీసుకుందాం, అడ్డగోలుగా ఉంది మనకి. ఇదే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కానీ ఇక్కడ ఉండి మన ఆక్వా పొల్యూషన్ చూస్తే కవితలు రాయగలడా, అమృతంలో కురిసిన రాత్రి కవిత్వాన్ని రాయగలడా, ఇప్పుడున్న ఆక్వా మనకి పొల్యూషన్ చూసంటే రాయలేరు. దుర్గంధాన్ని చూసి అమృతం కురిసిన రాత్రి రాయగలడా దేవరకొండ బాలగంగాధర్ తిలక్, రాయలేరు. అంటే ఎక్కడ పట్టినా పొల్యూషన్, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే కోసం మేము పాటుపడుతున్నాం అంటారు. ఈ రోజున ఏ డంప్యార్డ్కి వెళ్ళండి, భీమవరం దగ్గర నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా సరే చెత్తల కాలువల్లో పడేస్తున్నారు. వస్తాయి మరి మీరేంటి విజన్ 2050 అంటే మీరు 2030కే మీరు అందరిని చంపేసేలా ఉన్నారు, అందరినీ రోగాలు పాలన చేసేలా ఉన్నాయే మీ పాలసీలు, ముఖ్యమంత్రి గారి పాలసీలు? మీకు పట్టదా? మరి అడిగే వాళ్ళు ఎవరు? అడగడానికి ఒక్కరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన శాసనసభలోకి రారు. ముఖ్యమంత్రి గారికి అయితే ఒకటే వంతులు వాళ్ళు అనుకుని చేసేస్తారు, అడగటానికి ఎవరు లేరు. నాకెళ్ళి ముఖ్యమంత్రి అయితే సరిచేస్తానని కాదు, ఒక విప్లవం తీసుకురావాలి, ఒక దోపిడీని అరికట్టే విప్లవం కుచ్చి తీరాలి అవసరం. ఎంతకాలం చూస్తా వీళ్ళ దోపిడీ? 100 కోట్లు ఒకడు, 120 కోట్లు ఇంకొకడు, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, ఇంకెంతకాలం? విసుగు, అసహనం, దోపిడీ మీద నిజంగా విసుగు విసుగు వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను. మీకు అండగా ఉందామని వచ్చాను. భావితరాల భవిష్యత్తుని అది ఆ ఇరగవరం మండలం, ఇరగవరం గ్రామమా ఇరగవరం మండలం? అది కలవపాడు గ్రామమా ఇరగవరం గ్రామం? ముఖ్యమంత్రి గారు అడుగుతారు వాళ్ళ అబ్బాయికి, మీరు రియల్ టైం గవర్నెన్స్ చేస్తారు కదా, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే నేను రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నానంటే ఎంత గొప్పగా పాలన ఉంది అంటే మీ వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో కూడా నాకు సచివాలయంలో కూర్చొని తెలిసిపోతుంట. మరి అలాంటప్పుడు మన ఇరగవరంలో గ్రామంలో దోపిడీ కూడా వాళ్ళు తెలియాలి. ఎందుకు తెలియట్లా మీకు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరగవరం సంబంధించి కూడా
కలవపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూప్ తాలూకు వారి ఫోర్జరీలు చేసి 250 ఖాతాలు ఓపెన్ చేసి 4 కోట్లు ఒక గ్రామాలను దోచేశారు తెలుగుదేశం నాయకులు. మరి దీన్ని అడిగేవాడు ఎవడు? దీన్ని మాట్లాడేవాడు ఎవడు? మా ప్రభుత్వంలో బ్యాంకులో డబ్బులు వేసుకొని అడ్డగోలుగా దోపిడీ చేశారు. సిగ్గుండాలి మీకు. ఒక అవినీతి లేదు, అవినీతి లేదు అంటారు. సిగ్గు సరే ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు మీరు. గ్రామం ఏదైనా దోపిడీ మటుకు నిరాటంగా సాగుతుంది తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకి మన నియోజకవర్గంలో అతి ప్రధాన కాలువే తీసుకుందాం, ఎటు చూసినా దానికి దాదాపు 47,000 ఎకరాల పైన సాగునీరు కానీ తాగునీరు కానీ మెయిన్ కాలువ నుంచే రావాలి. దాంట్లో మనం నాకు ఫోటోలు పంపిస్తే మన వాళ్ళు చచ్చిపోయిన జంతువులు తిరిగి వెళ్తూ ఉన్నాయి, మళ్ళీ లాగి తీస్తూ ఉన్నారు, చెత్త వేస్తున్నారు. అందరూ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని చెప్తారు, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని చెప్తారు. ఒకసారి మనం తణుకు కాలువలు చూపిస్తే స్వచ్ఛ భారత్ ఎంత బాగుందో చూపిద్దాం ఒకసారి వాళ్ళందరికీ. అంటే మరి డబ్బులు ఏమవుతున్నాయి? ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎటు వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి డబ్బులు అంటే, ప్రతి నియోజకవర్గానికి మనందరినీ, మనందరికి ఒక ప్రైజ్ ఉంది, మీకు కూడా. ఒక యువత నేను కోరుకునేది జనసేనకి, వాళ్ళు మాట్లాడతారు అందరు యువత ఓట్లేని యువత అంటారు, పసిపిల్లలు వస్తారంటారు. ముఖ్యమంత్రి గారికి వారి మనమణి మీద ఎంత ప్రేమ ఉందో, నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి చిన్న బిడ్డల మీద నాకు అంత ప్రేమ ఉంది. నాకు మీ మనవడి భవిష్యత్తు కోసం మీరు ఎంత అందంగా ఉండాలని కోరుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్లో మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తు అంత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. డంప్యార్డ్కి వెళ్తే, ఆ డంప్యార్డ్కి వెళ్తే పక్కన ఒక స్కూల్ ఉంది, చెత్తా చెదారం పోసే డంప్యార్డ్లో స్కూల్ ఉంది. ఆ స్కూలు చాలా వందల, ఒక 150 మంది 200 మంది పిల్లలు చదువుతుంటారు. ఆ స్కూల్ లేదు ఇప్పుడు ఆ చెత్తా చెదారం వేసేయటం వల్ల. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నిజంగా అలాంటి చోట్ల పసిపిల్లలు తిరుగుతూ ఉన్నాను నిన్న, నేను టీవీలో కూడా చూడొచ్చు, సోషల్ మీడియాలో ఉంటుంది. చిన్నపిల్లలు భావి భారత పౌరులు కాదా? భావి భారత పౌరులు అంటే ఒక మంత్రుల పిల్లలేనా, ఎమ్మెల్యేల పిల్లలేనా, మిగతా పిల్లల పిల్లలు కాదా? పశ్చిమ గోదావరిలో ఉండే బడుగు బలహీన వర్గాలు వాళ్ళ పిల్లలు కాదా? పశ్చిమ గోదావరిలో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల పిల్లలు కాదా? కేవలం ముఖ్యమంత్రి వాళ్ళ పిల్లల పిల్లలే, వాళ్ళ ఎమ్మెల్యేలు మా మనవాళ్ళు వాళ్ళు అంతే తప్ప ఇంక ఎవరికి కూడా కనికరం లేదు. అరే ఎలా బతుకుతారు ఈ మట్టిలో, ఈ మురికిలో? రోడ్లు లేకుండా దోమలు కొడుతూ, ఈగలు కొడుతూ ఇన్ని లక్షల కోట్లని అడ్డగోలుగా దోచేస్తుంటే నాకు నిజంగా అనిపించింది, అడిగేవాడు ఎవడు లేడు, వీళ్ళు ఇష్టానికి దోచేసుకుంటా ఉన్నారనిపించింది. నేను 2019లో ముఖ్యమంత్రిని అవుతానా లేదా నాకు తెలీదు, అది మీ చేతిలో ఉంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా, ఉదాహరణకి పశ్చిమ గోదావరి జిల్లాకే ఉన్నాను కాబట్టి, మన ఆర్థర్ కాటన్ నేను మీకు ఈరోజున జనసేన పార్టీ తరపున చెప్తున్నాను, మీ వాడిగా మీలో ఒకటిగా, పశ్చిమ గోదావరి ఆక్వా కాలుష్యంతో పాటు దానిని ఒక క్రమ పద్ధతిలో చేసి వ్యవసాయం, ఆక్వా సాగు రెండు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కాలుష్యం
ఇప్పుడు కనుక మనం కానీ ఈ నీటిని కనుక మనం జాగ్రత్తగా చూసుకోపోతే గోదావరి జలాలని మనందరి దగ్గర డబ్బులు ఉండొచ్చేమో, పెద్దలందరి దగ్గర తాగడానికి నీళ్లు ఉండవు. ఎందుకంటే నేను భీమవరంలో ఒక హోటల్లో ఉంటే పసుపు రంగు నీళ్ళు వస్తున్నాయి నాకు స్నానం చేయడానికి. పెద్ద హోటల్ లాగా ఉంది అది, హోటల్ కూడా కళ్యాణ మండపం ఉంటుంది. పసుపు రంగు నీళ్లు వడకట్టుకుని స్నానం చేయాల్సి వస్తుంది. మరి నాకే నా పరిస్థితి అలా ఉంటే ఉన్నప్పుడు మరి మిగతా చూస్తే ఇంత దారుణంగా కలుషితం అయిపోయింది పశ్చిమ గోదావరి. ఒక్కడు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, దాని గురించి ఎవరేం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉండేది అమరావతిలో, అమరావతిలో లక్ష కోట్లు కట్టుకుంటే వాళ్ళకి ఇక్కడ పశ్చిమ గోదావరిలో ఇక్కడ చస్తే ఏం బతికితే ఏం, వాళ్ళు అమరావతిలో వాళ్ళు బాగానే ఉంటారు. అందుకు డబ్బులు అక్కడికి. ఇక్కడ రోడ్లు వద్దు, కలుషిత నీళ్లు తాగండి. ప్రతి గోదావరి జిల్లా ప్రతి నియోజకవర్గంలో కోట్ల వ్యాపారం నీళ్లు సాగుతుంది. ఒకవైపు గోదావరి పెట్టుకొని ఎవరన్నా నీళ్లు కొనుక్కునే దుస్థితి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాకి. దేవుడు పంచభూతాలు మనకి ఇచ్చాడు. రేపొద్దున వెళ్ళిన వీలుంటే గాలికి కూడా రేటు కడతారు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి. అలా అయిపోయింది తెలుగుదేశం పార్టీ. నేను కోరుకుంటుంది కూడా గొప్ప పనులు చేస్తానా ఏమి చేస్తాను అన్నిటికంటే కూడా ముందు తాగడానికి ఇందాక ఉండి గ్రామం దగ్గరికి రెండు మూడు గ్రామాలకు వెళ్తే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, పెద్దలు మాకు కొంచెం మంచి నీళ్ళు ఇప్పించాయి, స్వచ్ఛమైన నీళ్ళు ఇప్పించు, తాగలేకపోతున్నాం, కుడిదిలాగా ఉన్న నీళ్ళని చెప్తా ఉన్నాం. మరి దీన్ని అడిగేవాడు ఎవడు లేడు. నేను చెప్పాను అమ్మా, నేను ముఖ్యమంత్రిని కాదు. నేను వీళ్ళు చేసిన డ్యామేజ్ కూడా ఎలాంటిదంటే, కొన్ని సంవత్సరాలు కష్టపడితే తప్ప సాగు మంచినీళ్ళు అందించలేని పరిస్థితికి పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకెళ్ళిపోయారు. అందుకు అంత కష్టం నాకు. అందుకే నాకు ముఖ్యమంత్రి అంటే చాలా బాధ్యత, చాలా కష్టాలతో కూడుకున్నది. ఇన్ని కష్టాలు కూడా దెబ్బతింటాను కూడా ఎందుకున్నానంటే, ఒక్క జీవితం, మళ్ళీ ఇంకోసారి పుడతామో లేదో మనకు తెలియదు, ఒకే ఒక జీవితం. ఇంత ప్రేమనిచ్చారు మీ అందరు కలిపి నాకు. ఈ జన్మ సార్థకత నాకు సినిమాల్లో విజయాలు లభించినప్పుడు నాకు ఆనందం లభి నాకు నచ్చల ఆనందం కలగల. కానీ మన కష్టాలకి నేను మీ కష్టాలకి నేను గొంతులైనప్పుడు, మీ కష్టాలకి గడవైనప్పుడు, మీ కష్టాలకి కన్నీళ్లు తీర్చే చెయ్యైనప్పుడు నాకు కలిగిన ఆనందం సినిమాలుగా కోట్లు సంపాదించిన సినిమాలు విజయాలు సంపాదించిన నాకు ఆనందం కలగల. జీవిత కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప పనులు చేశాడో మాకు తెలియదు, కానీ కనీసం మా కష్టాలను వింటాడు, మా కన్నీళ్ళని తుడవగలడు, అది గుర్తుపెట్టుకుని చాలు. దానికి నా జీవితం సార్థకం. అలాగే ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తణుకు నుంచి చెప్తా ఉన్నాం, మీ ఎమ్మెల్యేలు రౌడీజం అధికారుల మీద జులంగాన్ని తగ్గించుకోకపోతే, ఇక్కడ యువత ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఎదురు తిరిగితే మీరు ఏమవుతారో మీకు తెలుసా, మీకు అర్థమవుతుందా, మీకు విప్లవం మీరు ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి, ఎమ్మెల్యేల పిల్లలతో సహా జాగ్రత్త. మీరు ఇష్టానికి మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న మంత్రి, మేము ఏదైనా చేస్తామంటే బాబు కుదరవు నాన్న, ఎన్ని కుదరవు. ఆ రోజుల జమానా వెళ్ళిపోయింది. ఇది కొత్త యువత, జాగ్రత్త. అందరూ రోడ్ల మీదకి వచ్చి ఏమి చేయరు, ఒక బైకులు తీసుకొచ్చి ఊరిని సైల పెంచుతారు, ఎక్సలేటర్ రైస్ చేస్తారు. ఎక్సలేటర్లు రైస్ చేయటం అంటే కొంచెం తగ్గండి, మాకు చట్టానికి లోపల అని చెప్పాలి. అది బైకులు రైస్ చేస్తే ముఖ్యమంత్రి గారు చదువులు పిల్లలకి దానికి సరైన వసతులు లేవు, సరైన వసతులు లేవు.
దానికి గతంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఎవరు అడిగేవాళ్ళు లేరు. మీరు విసుగ్గం అరుస్తా ఉండి విసుగ్గం ప్లీజ్ చిరాగ్గా బాల బాల వెరీ ఇండిసిప్లిన్ క్రౌడ్ మీ 20 మంది బాల బాల అతిల్లో ఉండే జూనియర్ కాలేజ్కి విద్యార్థులు ఉంటారు, కనీసం టాయిలెట్స్ ఉండవు, స్వచ్ఛ భారత్ అంటారు. మరి జూనియర్ కాలేజీలో సరైన టాయిలెట్స్ లేవు, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? మీరు ఆడపిల్లలను అండగా అంటారు. ఆడపిల్లల గురించి మీరు ఎప్పుడన్నా కాలేజీల్లో వాళ్ళకి ఒక టాయిలెట్ సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకి వ్యక్తిగత సమస్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ ఏ రోజున ఆలోచించిందా? మీరు 100,000,000,000 దోచుకోవడానికి చూపించినంత చొరవ ఉత్సాహం, ఆడపిల్లల కోసం ఒక టాయిలెట్ శుభ్రంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు, దానికి ఏం చేయమంటారు చెప్పండి? కనీసం ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ గ్రామం ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఒకటే సమస్యలు, ఒకటే సమస్య, హాస్పిటల్ లేదు, ప్రాథమిక సౌకర్యాలు లేవు, రోడ్లు బాగలేదు, నీళ్లు కలుషితం అయిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు, చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు లేవు, ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగం. వాళ్ళు ఏదనంటే నిరుద్యోగం ఎక్కడ అంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే నిరుద్యోగం అయిపోయింది అనుకున్నారు ముఖ్యమంత్రి గారు. వారి అబ్బాయి లోకేష్కి ఉద్యోగం ఇస్తే యువత అందరికి ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, అది తెలుసుకోవాలి. ఇది ఏ మూలకెళ్ళినా ఇప్పుడు వైసీపీని ఎన్నుకుందాం, ఒక 2 సినారియోస్ చెప్తాను మీకు. 2019లో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తారు? మీరు ఎన్నుకుంటారు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ మీకు కావాలా? మరి తెలుగుదేశం పార్టీకి వైసీపీకి వాదన ఏంటంటే, తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులు మీరు 100,000,000,000 దోచుకున్నారంటే మేము 100,000,000,000 దోచుకోలేదని చెప్తున్నారు, కానీ అసలు మేము దోచుకోలేదని చెప్పట్లా, దోచుకున్నారు ఎంత మనకు తెలియదు, 1,000,000,000 100,000,000,000 అయితే దోచుకున్నారు, అంతవరకు జరిగింది, అంతవరకు దొప్పుకోవడం అందరికీ సంతోషం. మనం ఇప్పుడు ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, నేను వారి నుంచి కోరుకునేది కూడా వీరికి కావాల్సిన బంగారు భవిష్యత్తు కావాలంటే అవినీతితో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వాలా, కాంట్రాక్ట్లో డబ్బులు చేసుకోవాలా, ఇవే దృష్టి ఉంటుంది. మొన్న ఈ మధ్య నా దృష్టికి ఒక కొత్త విషయం వచ్చింది, ముఖ్యమంత్రి గారు పోలవరం చాలా అద్భుతంగా జరుగుతుంది, నేను 2 బస్సులు పెడుతున్నాను ప్రతి జిల్లా నుంచి, దాని అభివృద్ధి చూడండి అని చెప్పి ఎంతో 2 కోట్లు ఎంత ఉంటుంది ప్రతి నెలకి, 2 కోట్లు 3 కోట్లు అండి ఖర్చు, దానికి ఒక బడ్జెట్ ఉంది దానికి. అంటే మన జిల్లాల నుంచి తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్ట్ చూపిస్తారు, చూపించినందుకు అక్కడ క్యాంటీన్లో భోజనం కూడా పెడతారు. అందరికి చూడండి ముఖ్యమంత్రి గారు ఎంత బాగున్నారు అనుకుంటే, ఆ కాంట్రాక్ట్ ఎవరు తెలుసా, క్యాంటీన్ కాంట్రాక్ట్ కృష్ణా జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిది, అంత అందంగా దోచేస్తున్నారు. సిగ్గు ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి, లజ్జ ఉండాలి మీకు. ఇంతకు మించిన అవినీతి ముఖ్యమంత్రి గారు మీకు దండాలు పెట్టేయాలండి మీ అవినీతికి ప్లీజ్. వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటే మీరు చాలా చట్టబద్ధంగా దోచుకున్నారు, అంతే మీకు వాళ్ళకి తేడా, రెండే ఏమి తేడా లేదు. వైసీపీ నాయకులు భయం లేకుండా దోచుకుంటారంట, వీళ్ళేమో చట్టబద్ధతో దోచుకుంటారు. మేమేం చేసామండి, మేమేం దోచుకోలేదు, కాంట్రాక్ట్ మా వాడికి ఇచ్చామండి, తప్పే ఉంది అంటే బిజినెస్లో ఉండకూడదా ఎమ్మెల్యేలకి? నేనంటాను మీ బిజినెస్లో మీరు చేసుకోండి, అంతేగాని మీ బిజినెస్ల కోసం కొత్త పాలసీలలో పెట్టి మళ్ళీ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఒక రోడ్డు వేసి ఉండొచ్చు కదా ఆ 2 కోట్లకి. ఇక్కడ మన తణుకులో ఒక 100-బెడెడ్ హాస్పిటల్ చేసి ఉండొచ్చు కదా, అత్తిలి కాలేజీ నిర్మించి ఉండొచ్చు.
లేదు. నేను కోరుకుంటుంది కూడా, ఎందుకు నేను ఎలక్షన్లు మీరు 2014లో చేయలేదంటే, ఇవన్నీ అర్థం చేసుకొని మీకు అండగా ఉందాం, నేర్చుకుందాం, తప్పన పడదాం. మీరు ఎన్ని సీట్లు చేసినా ఏ మీకు 2019 దాకా నా జీవితం ఆఖరి ఈ రోజు నుంచి నా ఆఖరి శ్వాస దాకా ఈ భారత భూమికి సేవ చేసుకుంటాను. నేను నేను సరే ఇప్పుడు దాకా అందరూ అన్నారు నువ్వెంతసేపు తెలుగుదేశం పార్టీని తిడతావు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావు, రాజకీయాలు ఎందుకున్నారు? మీ పబ్లిక్ పాలసీలు చేయకండి. పబ్లిక్ పాలసీలు మాకు ఇష్టం ఉంటాయి, కొన్ని బాగలేకపోతే అడుగుతాం, అది మాకు చట్టం కల్పించిన హక్కు. పవన్ కళ్యాణ్ సినిమాలో వచ్చాడంటే నేను సినిమాలో 1 గంట యాక్ట్ చేశాను, మిగతా 23 గంటలు నేను చదువుకునేవాడిని. నేను పబ్లిక్ పాలసీని చదువుకునేవాడిని. నేను మీ అబ్బాయిలాగా నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళలేదు. నాకు అంత చదువు, నాకు అంత గొప్ప తల్లిదండ్రులు లేరు. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ లేవో, మా తాత ఏమో పోస్ట్ మ్యాను. మాకేమిస్తుంది, మాకు చిన్నప్పటి చదువులే ఉంటాయి మా దగ్గర. కానీ నేను స్టాన్ఫోర్డ్లో చదువుకోలే, హార్వర్డ్లో చదువుకోలేదు, కానీ హార్వర్డ్లో స్పీచ్లు ఇవ్వడానికి అయితే వెళ్ళగలిగాను. మా జీవితంలో లేదు ఒకసారి. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్క తెలుగు చేయలేదేమో, కానీ ప్రజల కష్టాన్ని బాగా చదువుకున్న వాడిని, దానికి సంబంధించిన పబ్లిక్ పాలసీలని బాగా అవగాహన చేసుకున్నవాడిని. ఆ విషయం మీరు మర్చిపోకండి. మీరు నాతో వాదనలు పెట్టుకోవాలంటే మళ్ళీ ఇదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఇదే తణుకులో ముగ్గురు ఇలా కలుద్దాం. మన తణుకు సమస్యలన్నీ నేను మాట్లాడతాను, పశ్చిమ గోదావరి జిల్లా సమస్యలన్నీ మాట్లాడతాను, మీరు మాట్లాడండి. నా తప్పప్పులు గారు ఉంటే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను, నిజంగా నా తప్పు అయితే. మరి మనం తప్పులు చేస్తే కదా వెళ్ళడానికి, వాళ్ళు తప్పులు చేసినట్టు వాళ్ళని పంపించదు రాజకీయాల్లో నుంచి. ఇవన్నీ జనసేన పార్టీ నేను ఆలోచించాను. నేను పాలకొల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని కులాలు, నేను కులాల ఐక్యత అని ఉంటుంది మనకి ప్రతి చోట. ఎందుకు పెట్టాను కులాల ఐక్యత అంటే, ఉదాహరణకి పిడికిలు ఎందుకు బిగిస్తానంటే, అన్ని కులాలు సమగ్రంగా ఉంటేనే, ఒక కట్టు మీద ఉంటేనే, ఒక కులాన్ని ఎక్కువ ఒక కులాన్ని తక్కువ చేస్తే అభివృద్ధి సవ్యంగా ఉండదు. అందుకని దాన్ని అర్థం చేసుకొని కులాల ఐక్యత పెట్టాను. కులాల అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్టుగా కులాల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల ఐక్యత మనం బతకడానికి చాలా అవసరం, మన బిడ్డల్ని పోషించుకోవడానికి అవసరం. అందుకు నేను కులాల ఐక్యత మాట్లాడతాను. దీంట్లో ఆడపడుచులు కేకలు నన్ను భయపెట్టింది. ఒకసారి నమస్కారం పెట్టి వచ్చాను వాళ్ళందరికీ. ఎక్కడికి వెళ్ళినా సరే, అమ్మా నేను మీ గురించే మాట్లాడుతున్నా, మీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి కులం మాకు రిజర్వేషన్లు కావాలని అంటుంది. అసలు మన రాజ్యాంగం మనం తీసుకొచ్చినప్పుడు అసలు రిజర్వేషన్లు ఎంతకాలం అవసరమో కూడా ఒకటి ఉంది. కానీ సవ్యంగా ఎవరు దాన్ని పాటించకపోవడం వల్ల అది ఈ రోజు వరకు మనం తీసుకురావాల్సి వస్తూ వచ్చింది. సో రిజర్వేషన్లు ప్రతి కులం కోరుకునే స్థాయికి వెళ్ళిపోయింది, ఎందుకంటే అభివృద్ధి కొద్ది మంది దగ్గర ఆగిపోయింది. ఉదాహరణకి మన రాష్ట్రంలో అభివృద్ధి ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబం దగ్గర ఆగిపోయింది, ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర ఆగిపోయింది, వారి సిండికేట్ల దగ్గర ఆగిపోయింది, వారి ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయింది, వారి ఎంపీల దగ్గర ఆగిపోయింది, వారి స్నేహితులు
వీళ్ళందరికీ సిండికేట్ అనే పదం వాడుతున్నాను. ఉదాహరణకి చంద్రబాబు గారిని తీసుకుందాం, వారి సిండికేట్లో ఒక నారాయణ గారు ఉంటారు, రకరకాలు ఉంటారు అభివృద్ధి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా బీసీ కులాల్లో ఉన్నతో మాట్లాడతారు, ముస్లిం మైనారిటీలు మాట్లాడతారు, క్రిస్టియన్ కులస్తులు మాట్లాడతారు, మిగతా అన్ని రకాల కులాల సంఘాలు వచ్చి ఒక్కరు వచ్చారు అందరు మాట్లాడతారు. మాకు రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు వస్తేనే మాకు ఆర్థిక బలం చేకూరుద్ది. ప్రతి ఒక్కళ్ళు గురవుతుంటే ప్రతి పాలసీ కులాలని విడతీసేలాగా ఉంది, కానీ కులాలని కలిపి అభివృద్ధి సాధించే దిశ తెలుగుదేశం ప్రభుత్వం లేదు. మరి నేను ఇవన్నీ మాట్లాడుతుంటే వారికి సడన్గా పవన్ కళ్యాణ్కి కులం అంటాడు. నాకు నిజంగా చెప్పాలంటే నా జీవిత కాలంలో ప్రతి సభలో కూడా చెప్తాను సిగ్గు లేకుండా, నాకు నిజంగా చిన్నప్పటి నుంచి నేను మనిషినన్న భావన తప్ప నా రంగు ఎలా ఉంటానో, నేను రూపు ఎలా ఉంటుందో, జుట్టు నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందో నాకు తెలియదు. అలాంటిది ఈ నా రక్తం ఎరుపు రక్తం, నేను చాలా మామూలు మనిషిని. నా కులం లేదు, నాకు మతం లేదు, ప్రాంతం లేదు. మా నాన్నలా పెంచారు, మా అమ్మ సంస్కారం నేర్పింది. ఆ సంస్కారం ఉండబట్టే, కులాలకి అతీతంగా ఉండబట్టే ఒక తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా 2014లో మద్దతు పలకగలిగాను. అది తెలుగుదేశం పార్టీ మర్చిపోకూడదు. అలాంటి నన్ను చూడండి, ఒక జెండా మట్టుకుంటే, ఒక పార్టీ జెండా పట్టుకుంటే నాకు నెక్స్ట్ పదవి ఏమిస్తామని అడుగుతారు. అలాంటిది వారి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 సీట్లు ఎవరి వల్ల వచ్చింది? జనసేన వల్ల వచ్చింది. వారికి జనసేన అండగా నిలబడకపోతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ? మరి వారు మనకిచ్చింది ఏంటి అంటే రిటర్న్ గిఫ్ట్, నాకు కులం అంటగట్టారు ఆయన కొత్తగా. పోనీ దాంతో ఆగల, నా తల్లిని వాళ్ళ అబ్బాయి ధృతరాష్ట్రుడు లాగా, వాళ్ళ కొడుకు వాళ్ళు ఉంటారు, మేము లోకేష్ వాళ్ళ అబ్బాయిది ఒక స్టేట్మెంట్ చదివాను ఈ మధ్యన, మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అండి, ఆయన అంటే మాకు ఇష్టం, ఆయన ఎందుకో మా మీద విరుచుకుపడుతున్నారంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి కానీ నే ఎదురుగా కనిపిస్తే చాలా మర్యాద ఇస్తారు, టీ కూడా ఇస్తారు, టీ కూడా తాగుతాను, వెనక నుంచి పొడి చేస్తారు, వెనక నుంచి తిడతారు, వెనక నుంచి బూతులు తిట్టేస్తారు. ఒక 6 నెలలు నన్ను తిట్టించారు రకరకాల మాధ్యమాల ద్వారా, భరించాను. కానీ ఆఖరికి లోకేష్ స్థాయి వ్యక్తులు కూడా, వారు కూడా ఒక తల్లికి బిడ్డే కదా, మరి నా తల్లిని ఎలా దూషించగలిగారో నాకు నిజంగా అవగతం కాలేదు, చాలా బాధ కలిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మా అమ్మ నన్ను చాలా సంస్కారంగా పెంచితే అలాంటి నా తల్లిని ముఖ్యమంత్రి గారు అబ్బాయి దూషించాడు ఒక డిజైన్ ప్రకారం, నాకు చాలా బాధ కలిగింది. అంటే ఎందుకు దూషించారంటే పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది అనేస్తాడంటే నేను పడతాను, నేను సామాన్యుని, నాకు మాధ్యమాలు లేవు, ఛానల్స్ లేవు, పేపర్ లేవు, డబ్బులు లేవు, వేల కోట్లు లేవు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది నాకు. 2014లో నేను ఒక పద్యం చదివాను, అసలే గాఢాంధకారం, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ ధైర్యమే ఒక కవచం. ఇది ఎవరు రాశారు తెలుసా? తణుకులో పుట్టిన మహానుభావుడు దేవరకొండ బాలగంగాధర తిలక్ రాశాడు. అంటే
మీరు ఆరు నెలలు కాదు, తొమ్మిది నెలలు కాదు, తొమ్మిది సంవత్సరాలు తిట్టినా తెలుగుదేశం నాయకులు ముందేమో మర్యాదలు ఇచ్చి వెనక నుంచి నానాభూతులు తిట్టించి నన్ను నా కుటుంబాన్ని నా తల్లితో సహా మీరు ఇంకా పన్నెండు సంవత్సరాలు తిట్టినా నేనేమి చెక్కు చేదన్నో. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తణుకులో పుట్టిన తిలక్ స్ఫూర్తిని జీర్ణించుకున్నవాడిని. దెబ్బ పడే కొద్దీ ఎదిగెదిగి ఎదుగుతాం, జాగ్రత్త కాపాడదార్. ఇలాంటి పై పైకి మర్యాదలు ఇచ్చి వెనకాల నుంచి పొడిస్తే మేము గత తరం నాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. దెబ్బకి దెబ్బ తీసే నాయకులం, ప్రజలను గుర్తుపెట్టుకోండి. మర్యాదిస్తాం, భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే ఏం చేస్తామో మనం చెప్పక్కర్లేదుగా, మీకు అర్థమై ఉంటుందిగా. సరే, నాలుగు సంవత్సరాలు అయింది, ఒక డంప్యార్డ్ సరిగ్గా లేదు, ఒక కాలువ సరిగ్గా చేయలేదు, కానీ పదిహేను రోజులు అంటే వెయ్యి కోట్లు అభివృద్ధి చేస్తారంట వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏం మాట చే, దీంట్లో కూడా దోచేసుకోండి, సిగ్గుండాలి మీకు. సరే, వాళ్ళు గొడవ మనకెందుకు, జనసేన వస్తే ఏం చేస్తాం మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టుగా రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ప్రతి ఒక్కరు రిజర్వేషన్లు అడుగుతున్నారా, ప్రతి కులం. నేను రిజర్వేషన్లు ఇవన్నీ ఆలోచించా. రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశం ఆర్థిక అభివృద్ధి, సాధికారత, ఎంపవర్మెంట్ కోరుకుంటారు. దాంట్లో ముఖ్యంగా మనం చేయాల్సింది, అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడాలంటే అన్ని కులాలు అడిగిలి, అన్ని మతాలు అడిగిలి, కానీ మనకి జన్మనిచ్చిన తల్లి ఆడపడుచు స్త్రీ ఎప్పుడు నాకు రిజర్వేషన్ కావాలని అడగల. నేను అక్క చెల్లెళ్ళతోటి, వదినలతోటి, పిన్నులతోటి, అక్క ఆడపడుచులతో పెరిగిన వాడిని. నాకు ఆడపడుచు కష్టం బాగా తెలుసు. అందుకే నేను అనుకున్నా ముందుగా ఆడపడుచుకు రిజర్వేషన్ ఉండాలి, మహిళా రిజర్వేషన్లు కావాలి. ఇది ఎందుకంటే నేను చెప్తున్నా, మనందరం ఒక తల్లి కన్నా బిడ్డలం. మనందరం మన తల్లి మనల్ని కంటేనే మనకు జన్మ ఇవ్వగలిగాం. అలాంటి తల్లి, అలాంటి ఆడపడుచు, అలాంటి అక్క, అలాంటి చెల్లి మన ప్రతి ఇంట్లో ఉన్నారు. మరి వాళ్ళని ఎంత గౌరవంగా చూసుకోవాలి మనం. మన బిడ్డలు ఆడబిడ్డ పుడితే పుట్టుకులారే, ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మి పుట్టింది అనుకోవాలి మనం, లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి, అలాంటి దుర్గాదేవిని కాపాడుకోవాలంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్ని సపోర్ట్ చేస్తామని మేనిఫెస్టోలో నేను పెట్టబోతున్నాను 14వ తారీఖున రిలీజ్ చేసి. ఎందుకు పెట్టాలి దీన్ని, నేను ఎందుకు పెట్టాలంటే ఈ రోజున మన జూనియర్ కాలేజెస్ వెళ్ళండి, ఆడపడుచులను అడగండి, అమ్మ మీకు టాయిలెట్స్ ఉన్నాయా మనకి కాలేజీల్లో అంటే, మరి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? మగవాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే వాడికి ఈజీ, మరి ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని టాయిలెట్స్ కూడా లేని పరిస్థితుల్లో చట్టసభల్లో మాట్లాడగలిగే వాళ్ళు మగాళ్ళందరూ చట్టసభలో కూర్చుంటే ఆడపడుచు తాలూకు సమస్య మగవాడికి అర్థమవుద్ది, ఆడపడుచుకే అర్థమవుద్ది. అందుకు నిన్న అందరూ అంటున్నారు ఇది రాష్ట్ర పరిధిలో లేదు ఆడపడుచు రిజర్వేషన్, మాకు తెలియదేమో, చదువుకోకుండా వచ్చావా, మాకు తెలుసు. కానీ అన్ని కేంద్ర పరిధిలోనే ఉంటాయి, కానీ మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 33% తల్లులకి ఆడపడుచులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోతే భారత్ మాతాకి జయ్యే అనే నినాదమే వ్యర్థమవుద్ది. భారత మాత అంటాం, అలాంటి మాతని కన్నా, అలాంటి మాత కన్నా ఆడపడుచులందరికీ మనం గౌరవం ఇచ్చి వాళ్ళని చట్టసభల్లోకి మనం ప్రాతినిధ్యం కల్పించకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. అందుకనే జనసేన మొట్టమొదటిగా దండం చేసేది ఆడపడుచులకి, మహిళలకి, తల్లులకి, పసిబిడ్డలకి, ఆడ కూతుర్లకి.
అమ్మా మీకు ఇది కూడా చెప్తున్నాను మేనిఫెస్టోలో, మీ మీద ఒక్క ఈవ్ టీజింగ్ కేసు చేసినా కానీ, మిమ్మల్ని ఎవరన్నా అభద్రతా భావాన్ని గురి చేసినా కానీ జనసేన పార్టీ తోలు తీసేస్తే మర్చిపోకండి. మీకు ఆడపడుచు ఇంటిలోంచి బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే రాజ్యాన్ని, బలమైన రాజ్యాన్ని, బలమైన చట్టాలని తీసుకువచ్చి తీరుతాం. మరి ఒక తల్లి కుటుంబాన్ని నడపాలంటే వంట చేయాలి. చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని, పొగ్గొట్టం పెట్టుకుని ఊదేది. మాకు సిలిండర్ ఉండదు కదా చిన్నప్పుడు, మా అమ్మకి సహాయం చేయండి, నేను కూడా పొగ్గొట్టం ఊదేవాడిని. పాప అమ్మకి మా కళ్ళు మంటలు మండుతానే. ఆ తర్వాత సిలిండర్ వచ్చింది. సిలిండర్ అయిపోతే దాన్ని కొంచెం వంచేది మా అమ్మ, మళ్ళీ ఇలా మేమందరం షేక్ చేసేవాళ్ళం దాన్ని. ఊ ఎట్లా వేస్తే అది ఇంకో రెండు మూడు రోజులు వచ్చేది. ఒక్కసారి సడన్గా సిలిండర్ 10 రూపాయలు పెరిగింది అని చెప్పాడు. చిన్నప్పుడు ఇంత ఉండేది కాదు. పక్కింట్లోకి వెళ్ళి డబ్బులు అడిగేది మా అమ్మ, అయ్యో మా నాన్నకి డబ్బులు ఉండేవి కదా, మా నాన్న జీతాలు అయిపోయాయి, 24 తారీఖు అయిపోయి జీతాలని. అందుకే నాకు అనిపించింది బాబు మీ పక్కన మధ్య మధ్యలో ఆడపడుచులు అక్క చెల్లికి కనిపించబోదని నాకు కొట్టేశారు అన్నారు. అందుకు నేను అంది ఉచిత సిలిండర్ ప్రతి వంట చేసే ఆడపడుచుకి అండగా ఉండాలని చెప్పి ఉచిత సిలిండర్ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టాను. వాళ్ళు అంటారు అమ్మ దాన్ని ఎందుకు పెట్టానంటే, అందరూ ఒక తిట్టడం స్టార్ట్ చేశాడు నన్ను, నువ్వు రాష్ట్ర ఖజానాలు ఎలా పెడతావు నువ్వు అంటే, అరే మీరు 100,000 కోట్లు దోచుకోవడానికి మీరు మీ దొబ్బట్ల డబ్బులు 150,000 కోట్లు దోచుకోవడానికి మీకు తెలుగుదేశం పార్టీ దొబ్బట్ల, అరే మా ఆడపడుచులు కొన్ని 1,000 కోట్లు అయితే ఇస్తాం మేము, నాకు మీలాగా డబ్బులు నాకు మీడియా పెట్టకర్లా పేపర్లు పెట్టుకోకర్లా డబ్బులు, నాకు డబ్బులు డబ్బులు మా ఆడపడుచులకు ఇస్తాం, మా చెల్లెళ్ళకి ఇస్తాం, సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అలాగే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు రూపాయికే బియ్యం ఇస్తా అంటారు. ఎన్టీ రామారావు 2 రూపాయలకి కిలో బియ్యం అంటే పాపం చాలా చాలా క్వాలిటీ బియ్యం ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. అలాంటిది ఇప్పుడు రూపాయి బియ్యం ఇస్తామంటారు. నేను చూశాను రూపాయి బియ్యం తెప్పించుకుంటే, నేను అడిగాను చాలా మంది, అమ్మ మీరు తింటారా అంటే, లేదమ్మా మేము తినం, మరి ఏం చేస్తారంటే మేము తిరిగి రేషన్ షాపులకి అమ్మేస్తా ఉంటాం. ఇప్పుడు రేషన్ షాపులు ఎక్కడికి వెళ్తాయంటే సారా బట్టీలకి వెళ్ళి దాని నుంచి పూలు తీసి సారా చేస్తారు దాని నుంచి, లేదా కొంత తీసుకెళ్ళి మనకి కోళ్ళ దానాకి వాడతారు, ఇంకొంత తీసుకెళ్ళి ఆ కాకినాడలోని కేవీరావు గారి పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్రికా దేశాల్లో రైస్ పండదు, ప్యాడీ తెలియదు వాళ్ళకి, వరి ఎలా చేయాలి, అందుకని అక్కడ అక్కడికి పంపిస్తారు. అంటే అక్కడే చాలా బలమైన అవినీతి అక్కడే ఉంది. నాకు ఒకటే అనిపించింది, ఆడపడుచులకి ఇంటిని నడిపే తల్లికి 2,500 నుంచి 3,500 లోపు వారు అకౌంట్లు వేసేస్తే ఆధార్ కార్డును పెట్టుకొని దాంట్లో ఎలాంటి బియ్యం కొనుక్కోవాలి, ఉప్పు కావాలా పప్పు కావాలా అది వారి చాయిస్, కందిపప్పు వేసుకోవాలా పెసరపప్పు తినాలా కాయగూరలు క్యాబేజ్ తినాలా అది క్యారెట్ తినాలా అది వాళ్ళ ఇష్టం, ప్రభుత్వాలకు సంబంధం లేదు దాంట్లో. అందుకని మహిళలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ పడేలాగా ఈ 2,500 నుంచి 3,500 లోపు వారి అకౌంట్స్లో పెట్టాల్సిందని జనసేన పార్టీ మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు వస్తే పాపం అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చూడగానే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, నువ్వు మా సమస్యలు తీర్చు నువ్వు వింటావు అన్నారు. దాంట్లో నన్ను అన్ని కులాలు అన్ని మతాలు అందరు నన్ను చొక్కాడు, ఏం తప్పు నేను ఏది నువ్వు ఇలా పట్టుకుంటావు, నువ్వు మాకు ఏదైనా చేయను మాకన్నాడు. సో నాకు అనిపించింది మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ దాని తర్వాత నేను మాట్లాడదలుచుకుంది, మనకి అన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయి. దేవుడమ్మ దేవుడు అని చెప్పి కట్టేయండి అమ్మ ఊరికండి.
దేవుణ్ణి ఊరేగించి ఉత్సవ గ్రహాలు చేయకండి, పని కల్పించండి మనిషిని. మీరు దేవుడు ఈవుడు చేసి మీరు నన్ను ఇలాంటి మాటలు చెప్పి మునగ చెట్టు ఎక్కిస్తే నేను ఎక్కేవాడిని కాదు, చాలా భూమి మీద అందరిలాగా ఉండేవాడిని. నేను ఈ మాటలు నేను పడ్డను. దయచేసి పెద్ద మనసుతో చెప్తున్నా, మీరు నన్ను క్షమించండి. ఈ మాట మనందరం మనుషులు నాన్న, మనందరం ఒకటే ఇలాగుంటాం మనం. మన రక్తం ఒకటే. ఒకడు దేవుడు ఎందుకు అవుతాడు, ఇంకొకటి మామూలు మనుషులు ఎందుకు అవుతారు? నీకు సైన్స్ ప్రకారమే చెప్తున్నా, మనందరిలో పంచభూతాలు ఉన్నాయి. మీలో ఏ పంచభూతాలు ఉన్నాయో నాలో అదే పంచభూతాలు ఉన్నాయి. మీలో ఏ రక్తం ఉందో నాలో అదే రక్తం ఉంది. కొంతమందికి వేరే రక్తం ఉండొచ్చు కాక, నాకు వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకు మీకు మటుకు ఒకటే రక్తం ఉంది. దేవుడు దేవుడు అంటే, మొన్న కూడా ఈ మధ్యన చెప్పాను ఒక సభలో, గైడ్ సినిమా ఒకటి ఉంది, 1960s వచ్చింది. దాంట్లో దేవానంద్ హీరో అన్నమాట. దేవానంద్ అందరినీ పాపం స్వామి స్వామి దేవుడు దేవుడు అని చెప్పి ఆయన పాపం తిండి లేకుండా పెట్టేస్తారు. ఆఖరి చచ్చిపోతే మాల కప్పుతారు, ఓ పూల మాల. సో దయచేసి మీరు నన్ను దేవుడు దేవుడు అని చెప్పి నన్ను ఆ పరిస్థితి తీసుకెళ్ళకండి. నేను పని చేయాలనుకుంటున్నా, ఏదో ఇంకా రిజర్వేషన్లకు వస్తే ముఖ్యంగా అన్ని కులాలకు సంబంధించి రిజర్వేషన్స్ మాట్లాడతాను. కానీ మాట్లాడబోయే ముందు అన్ని కులాల గురించి ఒకసారి, నాకు నిజంగా కులాల గురించి ఒక రోజున మాట్లాడతాను ఇంత నిస్సిగ్గుగా అంటే, మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి మాట్లాడరు, చంద్రబాబు గారు అసలు కులాల గురించి మాట్లాడరు. కానీ నేను ఎందుకు మాట్లాడతానంటే, నాకు దానికి దాచుకోవడానికి ఏం లేవు, నాకు కులాల మీద మమకారం లేదు. ఒకసారి 2014 నేనేదో మాట్లాడుతుంటే పార్టీ పెట్టబోతున్నానంటే కొంతమంది కాపు నాయకులు అంట, ఎవరు ఒకళ్ళు ఇద్దరు నన్ను తిట్టారు. పవన్ కళ్యాణ్కి మా మద్దతు లేదంటే నేను ఒకటే అడిగాను, నేను ఏ కుల సంఘాలని ఏ నాయకులు నేను మద్దతు అడగలేదు. నేను నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను నేను మనుషుల్ని సమానంగా చూసేవాడిని. ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా, నేను మానవత్వాన్ని నమ్ముకొని రాజకీయాలకు వచ్చి మానవత్వం ఏ రూపంలో నష్టపోతున్నా మానవత్వానికి అండగా నిలబడేవాడిని తప్ప ఒక కులానికి అండగా నిలబడేవాడిని కాదు. పైగా ఒక కులం గురించి మాట్లాడితే వాళ్ళు దూరం అయిపోతారన్న భయాలు నాకు లేవు. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అన్న ఆశ లేదు. మార్పు రావాలన్న ఆకాంక్ష ఉంది, కానీ ముఖ్యమంత్రియే కావాలి అన్న ఆకాంక్ష నాకు లేదు. అది ముఖ్యమంత్రి ద్వారా అయితే సంతోషం, అవ్వకపోయినా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి అయితేనే చేస్తాను, అవ్వకపోతే చేయను అనే వ్యక్తిత్వం నాకు లేదు. నేను అయినా అవ్వకపోయినా మీకు అండగా ఉంటాను. అలాగే అగ్రకులం అంటే నాకు అగ్రకులం ఈ కులాలు ఇష్టం లేదు, కానీ మాట్లాడాలి కాబట్టి. రిజర్వేషన్లో లేని కులాలైనా బ్రాహ్మణులు కానీ, రెడ్డి కులస్థులు కానీ, కమ్మవారు కానీ, వైశ్యులు కానీ, వెలమ కులస్థులు కానీ, నాకు అందరూ మనుషులుగా కనిపించిన సామాజిక పరంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఇబ్బంది పడే మాట్లాడుతున్నాను, తప్పట్లా నాకు. ఈ కులాల్లో కూడా చాలా పేదరికం ఉంటుంది, చదువుకోలేని పరిస్థితులు ఉంటాయి, చదువు ఉండి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఉంటాయి. మరి వారందరికీ ఎలా నిలబడాలి అంటే నాకు అనిపించింది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ హాస్టల్స్ ఉండాలి. అది జనసేన మేనిఫెస్టోలో ఎకనామికలీ బ్యాక్వర్డ్ హాస్టల్స్ నేను పెడతాను. వారికి ఉద్యోగాల అవకాశాలు లభించేలాగా ఎక్కువ పరిశ్రమలు స్థాపించడం, వారికి స్కిల్స్ డెవలప్ చేయడం, ఇవన్నీ నేను ప్రత్యేకించి జనసేన మేనిఫెస్టోలో పెడతాను. అందుకని రిజర్వేషన్స్ ఈబీసీలకి కొంచెం బాధ్యతగా ఉండాలి, వారికి అండగా ఉండాలని కూడా నేను నిర్ణయం తీసుకున్నాను మేనిఫెస్టోలో. అలాగే ఈ మధ్యన బీసీ సంఘాలు అందరితో మాట్లాడితే ప్రతి ఒక్కరిని అడుగుతుంది, నాయీ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, శెట్టి బలిజలు కానీ, యాదవ కులస్థులు కానీ, గౌడ కులస్థులు కానీ, తూర్పు కాపులు కానీ, అన్ని కులాలు
నూట ముప్పై తొమ్మిది ఉన్నాయి వెనకబడిన కులాలు. వాళ్ళందరూ అడుగుతుంది మాకు మాకు ఎలా చేయాలో తెలియట్లేదు, మాకు ఏదైనా చెయ్యంటే. నేను వాళ్ళు ఒకటే అడిగారు అన్న, రిజర్వేషన్లు మాకు సరిగ్గా రావట్లేదంటే మన అనిపించింది, మన ముఖ్యమంత్రి గారు వాడు మాట్లాడుతున్న బాధలు చెప్పుకుంటే నాకు అనిపించింది నిజంగా ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణులు ఇలా ఏలు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమడిగారు, మాకు దేవాదాయ శాఖలో ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి, లేదంటే ఒక మాకు ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇప్పించండి అని అడుగుతున్నారు. మీకు ఇచ్చాము కదా 10 రూపాయలు చాలే అంటే, నాకు అనిపించింది మన భారతదేశం అంతా వృత్తి ఆధారిత కులాలు. మనందరూ రకరకాల వృత్తులు చేసుకుంటూ వచ్చినాం, అది మన సమాజం, అది మన మంచో చెడో దౌర్భాగ్యం, అది మన హిస్టరీ, మన చరిత్ర మార్చలేము. కానీ దానిని చాలా బాధ్యతగా సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇలా కష్టాలు ఎందుకు ఉన్నాయి అన్ని కులాలకి అంటే, కులాలు కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ బీసీ కులాల్లో, బీసీ కుటుంబాలు బీసీ కుల నాయకులు కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ బీసీ కులాలు బాగుపడట్లా. అందుకని అందరూ జనసేన దగ్గరికి వచ్చి మాకు బాధ ఉంది మరి ఏం చేయాలని అడిగితే, మాకు చట్టసభలో ఎంతో కొంత రిజర్వేషన్ కావాలి అంటే అది రాష్ట్ర పరిధిలో లేకపోయినా నేను మేనిఫెస్టోలో ఏం పెట్టానంటే దాన్ని కేంద్రంతో మాట్లాడే విధంగా మహిళలకి ఎంత బలమైన రిజర్వేషన్ పెట్టే ఉందో అలాంటిదే దానికి దరిదాపుల్లో అందరినీ సమన్వయపరిచి అన్ని పార్టీలతో కూర్చొని వెనుకబడిన కులాలకు కూడా చట్టసభల్లో స్థానం కల్పించే రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం, దానిని హామీలు నేను మేనిఫెస్టోలో పెడతానని చెప్పి నేను నిన్న మేనిఫెస్టోలో తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అలాగే ఎస్సీ ఎస్టీ కులాలకు రిజర్వేషన్ ఉంది కానీ మరి వాళ్ళు చాలా తప్పని పడుతూ ఉంటారు, ఉద్యోగాలు ఉన్నాయి కానీ మరి ఏంటి సమస్య అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది ఎస్సీ ఎస్టీ సప్లైన్ అని, అంటే కేవలం ఎస్సీ కులస్తులకి షెడ్యూల్ ట్రైబ్స్ కులస్తులకే పెట్టాలి. నేను ఈ మధ్యన అరకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు సంబంధించిన డబ్బులు మనకే రావాలి, వాళ్ళకి సంబంధించిన డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి. అవి వెళ్లకుండా రకరకాల పద్ధతులు డైవర్ట్ చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. దానిని నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ సంపూర్ణంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, మేనిఫెస్టోలో పెడతాను, నేను సవినయంగా తెలియజేసుకున్నాను. అలాగే ముస్లింలకి అందరూ కూడా మత ప్రాతిపాదికను పెట్టి వారిని అభివృద్ధి అంటే ముస్లిం ప్రాంతానికి వెళ్తే గుంటూరులో కానీ చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే సరిగ్గా శుభ్రత ఉండదు. ముస్లింలు కేవలం ఓట్లుగానే చూసి వారికి కావలసిన ఆర్థిక భద్రత కానీ వారికి కావాల్సిన సరైన జీవన విధానం కానీ చేసే పరిస్థితుల్లో లేరు. అందుకోసం దీనికి సచ్ఆర్ కమిటీ అని ఒక రిపోర్ట్ చేశారు. ఆ సచ్ఆర్ కమిటీని సంపూర్ణంగా నేను అర్థం చేసుకున్నాను, ఇంకొంతసార్లు సంప్రదింపులు జరిపి ఆ సచ్ఆర్ కమిటీ నివేదికను సంపూర్ణంగా అమలు చేస్తుంది జనసేన పార్టీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏ మూలకెళ్ళినా నాకు సమస్య ఉండదు. కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, అంటే నాకు ఇబ్బంది అంటే నాకు కులం సంబంధం లేదు కానీ ఒక రాజకీయ నాయకుడిగా అన్ని కులాలతో పాటు నేను కాపుల గురించి కూడా మాట్లాడాలి, తప్పించుకోలేను. నాకు సంబంధం లేదంటే కుదరదు. దానివల్ల నాకు అనిపించింది, నేను చదివాను అసలు ఏంటి కాపు రిజర్వేషన్లు అనేది చాలా దశాబ్దాలుగా నేను 2006 నుంచి ఎప్పటి నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇది బేసిక్గా ఇది ఒక రిజర్వేషన్ బీసీ కులం. ఇది గంజాం జిల్లా మనకి ఒరిస్సాలో ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కొన్ని కులాలు బీసీ మనకి కాపుల్లో కొన్ని తెగలు తూర్పు కాపులు కానీ మున్నూరు కాపులు కానీ కొన్ని బలిజ తెగలు కానీ వాటిని బీసీలో ఉంచేశారు. కానీ ఈ గోదావరి జిల్లాలో ఉన్న కాపులని అగ్రకులంగా పెట్టారు, దానివల్ల రిజర్వేషన్లు కోల్పోయారు. ఆ రోజు నుంచి మధ్య మధ్యలో కొన్ని ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు రిజర్వేషన్ అమలు చేశారు బీసీ రిజర్వేషన్, కొన్నిసార్లు తీసేశారు. సో కాపులు అడుగుతున్నది కూడా కాపు నాయకులు అడుగుతుంది కూడా నేను అర్థం చేసుకుంది, ఒకప్పుడు బీసీ స్టేటస్ ఉంది, ఆ బీసీ స్టేటస్ని పునరుద్ధరించమంటున్నారు. కానీ ఈ ఓట్ల బ్యాంకు రాజకీయంలో చాలా సమస్యలు వచ్చేటప్పటికీ
నాకు అర్థమైంది. నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను ఎలా సాధ్యపడుతుంది మీకు అని. మేము చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కాపుల చేత ఓట్లు వేయించుకున్నారు కానీ వారికి న్యాయం చేయలేదు. సో నాకు అనిపించింది నిజంగా కాపు రిజర్వేషన్కి న్యాయం చేయాలి అంటే మిగతా వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాపులకు రిజర్వేషన్లు పెంచితే బీసీలు నష్టపోతారంటే నాకు చాలామంది పెద్దలతో మాట్లాడినప్పుడు బీసీ కోటంకు 5% పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో 69% ఇది ఉంది. అందుకని దీన్ని అర్థం చేసుకొని అది ఎలా జరగాలి ఏంటి అనేది 9th షెడ్యూల్ కానీ పెట్టగలిగితే, అంటే కోర్టు పరిధిలో కొన్నిసార్లు చట్టాలని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని ఇవి జరగవని చెప్తారు. అందుకని నెహ్రూ గారు 9th షెడ్యూల్ అని ఒక సవరణ జరిపి 9th షెడ్యూల్లో చేరిస్తే వాటి కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే కాపు రిజర్వేషన్కి సంబంధించి కూడా అది జనసేన పార్టీ 9th షెడ్యూల్లో పెట్టి వారికి న్యాయం జరిగేలాగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అలాగే దీంట్లో అసలు రిజర్వేషన్లు ఇవన్నీ కూడా భవిష్యత్తు సమాజం ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే ఎవ్వరూ రిజర్వేషన్లు అడిగే దుస్థితికి రాకూడదు, అలాంటి సమాజాన్ని నిర్మించాలని జనసేన పార్టీ కోరుకుంటున్నాను. నిజంగా నాకు తప్పట్లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను కోరుకునేది కూడా నిజంగా విపరీతమైన ఉద్యోగ భద్రత, వెల్త్ క్రియేషన్, సంపదను సృష్టించగలిగితే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. నిజంగా రాజకీయాల్లో భవిష్యత్తులో ఎవరు రిజర్వేషన్లు అడిగే పరిస్థితికి ఉండకూడదంటే స్వచ్ఛమైన పాలన జరగాలి. 100 కోట్లు తినేవాళ్ళు 150 కోట్లు తినేవాళ్ళని పెట్టుకుంటే ఇంకొక వంద సంవత్సరాలు రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకే నేను కోరుకునేది స్వచ్ఛమైన పాలన వస్తే తప్ప అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుతుంది. అలాంటి స్వచ్ఛమైన పాలన జనసేన పార్టీ నుంచి 2019లో మీకు అందిస్తాను, మీకు అండగా నిలబడతాను, మీకు మీ కుటుంబంలో ఒకటిగా ఉంటాను. కష్ట నష్టాలు ఉంటాయి నాకు తెలుసు, పరిపాలన అంటే చాలా కష్టం నాకు తెలుసు. ఎదగడానికి ఎందుకురా తొందర అన్నట్టుగానే నాకు తెలుసు రేపొద్దున అధికారంలోకి వచ్చినాక ఎన్ని కష్టాలు ఉంటాయో, తిట్లు తింటాను, తిరస్కారాలు అనుభవిస్తాను, ఎందుకంటే ఇన్ని చెప్పా చేయాలని ఎన్ని చేయగలిగామని. దశాబ్దాలు తాలూకు సమస్యల్ని 5 సంవత్సరాలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను నేను. మీరు నాకు అండగా ఉండండి, ఆశీస్సులు ఇవ్వండి. మీకు ఏ ఒక్క కులానికి, ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా స్వచ్ఛమైన పాలన అందించే బాధ్యత నేను తీసుకుంటాను, జనసేన తీసుకుంటుంది, మీకు అండగా ఉంటుంది. నేను కూడా మీరు ఇంతమంది ఉన్నారు, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మీకు ఇద్దరు, మీ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు, రెండోసారి ముఖ్యమంత్రిని చేయండి, ఆ తర్వాత మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఇలా చూపించే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేను ముఖ్యమంత్రిని అయితే తప్ప ఏది పరిష్కరించని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, పిడికిలు బిగించి నేను మీకు అండగా ఉంటానని చెప్పే పవన్ కళ్యాణ్, 2019లో ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి మీరు ఎవరు ఓటేసినా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసినా, ఏది అయినా కానీ నా జీవితకాలం తుదిశ్వాస వరకు మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ఆడపడుచులకి, యువతకి, ప్రతి ఒక్కరికి, అందరికీ పేరు పేరున మీరు రాజకీయాల్లో బాధ్యత వహించండి. ఓట్లకి అమ్ముడు పోకండి, 4000కి మీ బిడ్డల జీవితం చూడండి. నా దగ్గరికి భారత మాత నుంచి చిన్న పసిబిడ్డలను తీసుకొస్తారు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశంకి ఓటేస్తారంటే ఆలోచించే ఓటేయండి, ఆలోచించి ఓటేయండి. అందుకని ఆలోచించి ఓటేయాలి. మీ బంగారు భవిష్యత్తు ఎవరి వల్ల అవుద్దో, బాధ్యత గల ప్రభుత్వం ఎవరు స్థాపిస్తారో వారికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలోచించి ఓటేయమని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ మా జనసేన నాయకు మన జనసేన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఇంగవరం గ్రామాలు ఇవన్నీ కూడా కబ్జా తీసేయాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అధికారుల మీద దాడి చేస్తే ఎవరు చేస్తారు, ఎవరికి అన్యాయం ఉంటామని ఏం చేస్తాం చెప్పండి. ముఖ్యమంత్రి గారికి నాకు అవగాహన ఉంది, దీన్ని బలంగానే పోరాడదాం దాని మీద. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని కూడా రాష్ట్ర పరిధిలో శాసనసభలో పెట్టి దాన్ని రద్దు చేసే ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగులందరికీ నేను సవినయంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన తణుకు ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్కచెల్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి జన్మనిచ్చిన భూమికి వందనం పలుకుదాం. భారత్ మాతాకి జై హింద్.